హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కారు కింద మృతదేహం, గంటన్నర పాటు యూటర్న్లు కొడుతూ. సో భయానక బీభత్సం అయితే జరిగిందనమాట. నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న దారుణ ఘటన మరొక విషయాలు అయితే మనకు వెల్లడవుతున్నాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని కారు ఢీకొంది. అక్కడితో ఆగకుండా ఆమె శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది. దీంతో మృతురాలి శరీరం ఛిద్రమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన కథనం ప్రకారం, సో ఆదివారం తెల్లవారుజామున అప్పుడు సమయం 3:20 అవుతుంది. 100 మీటర్ల దూరంలో ఒక వాహనం వద్ద చప్పుడైతే విన్నానమాట. టైర్ పేలిందనుకున్నా, కానీ ఒక కారు మహిళ శరీరాన్ని ఈడ్చుకుంటూ పోయింది. వెంటనే పోలీసులు సమాచారం అందించాను. 3:30 సమయంలో వారు కారు యూటర్న్ తీసుకుంది. అప్పటికీ మృతదేహం కారు చక్రాల వద్ద ఇరుక్కునే ఉంది. కారులో ఉన్న వ్యక్తులు పలుమార్లు యూటర్న్లు తీసుకున్నారు. వారిని ఆపేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. దాదాపు 20 కిలోమీటర్లు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత కంజావాల రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద మృతదేహం కింద పడింది. అది కేవలం ప్రమాదం మాత్రమే కాకపోవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇంత దారుణ సంఘటన అయితే జరిగింది. ఈ ఘటనపై సో సిగ్గు చేయడం అన్నమాట. ఇది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే రంగంలోకి అయితే దిగారు. చాలా దారుణమైన ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.